ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట. ఇదేంటి? అరే ఆలు, నిమ్మకాయలు, కొత్తిమీర ఏం చేస్తున్నామా? ఇవాళ చాట్ మసాలా చేద్దాం. చాట్ మసాలా? పాన్ తీసుకురా. అమ్మా ఎలా చేస్తారమ్మా ఈ చాట్ మసాలా? చాట్ మసాలాకి కావాల్సిన ఆలు బాయిల్ చేసుకోవాలా? ఇది బంగాళదుంప, దీన్ని నేను బాయిల్ చేసి ముక్కలు కట్ చేసి ఉంచాను. ఓకే. ఇది రత్నపూరి గడ్డ, స్వీట్ పొటాటో. ఓకే. దీన్ని కూడా బాయిల్ చేసి ఇలా ముక్కలను కట్గా ఉంచాలి. మీకు తెలుసా స్వీట్ పొటాటో ఎలా ఉంటుందో? స్వీట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఓహో, ఇదేంటమ్మా? ఇది ధనియా పొడి. ధనియా పొడి? మరి ఇది? అది ధనియాల పొడి. ఇదేమో చాట్ మసాలా పొడి. చాట్ మసాలా పొడి, నూనె అండ్ సాల్ట్. సో వీటన్నిటితో ఇప్పుడు మనం నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం కూడా. అమ్మ పాన్ వేడెక్కి, ఎంత నూనె పోసుకోవాలి? దీనికి ఒక 2 టీ స్పూన్స్ నూనె పోసుకోవాలి. 2 టీ స్పూన్స్ నూనె వేసుకోవాలి. వేసుకుని అందులో ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకుని, ఇది బాయిల్ చేసిన ఆలు. బాయిల్ చేసి స్వీట్ పొటాటో కూడా ఇందులోనే వేసాను. పర్వాలేదే, బాగానే ఇంప్రూవ్ అవుతున్నావు రోజుకి రోజు. మరి డైలీ బోల్డ్ అన్ని కమ్మని వంటలు నేర్పిస్తున్నావు కదమ్మా. అమ్మా ఏదో డౌట్ వచ్చినట్టుంది, ఇంకేం అడుగు. భలే కనిపెట్టావమ్మా. ఈ డౌట్ ఈ వెజిటబుల్ గురించేనా? అవునమ్మా, నువ్వు ఫ్రైడ్ వెజిటబుల్ చాట్ అన్నావు కదా, మరి వెజిటబుల్స్ ఫ్రై చేస్తారా? సాటే చేస్తా. అమ్ములు ఉప్పు తీసుకురా. అమ్మా ఎంత ఉప్పు వేయాలి? క్వాంటిటీకి సరిపడా. ఒక 1/4 తీసుకుని అమ్మా. ఇప్పుడు నువ్వు చేసేది పానీపూరి చాటా? నీ మొహం. ఇది ఫ్రైడ్ వెజిటబుల్ చాట్. అంటే వెజిటేబుల్స్ని ఫ్రై చేస్తావు? ఫ్రై చేయడం అంటే నూనెలు వేసి డీప్ ఫ్రై చేయడం కాదు, వేవించడం కాదు. ఇది ఓన్లీ మనం ఇలాగా పైకి కిందకి దీన్ని కాస్త అంటి అంటున్నట్టుగా లైట్గా వేయించుకుంటాం అన్నమాట. ఓకే. ఇది చాట్ పొడి. పొడి ఇది ఒక 1/4 టీ స్పూన్. ఎక్కువ హాట్గా అంటే కారం కారంగా పుల్లగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎవరికి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు. ఎందుకంటే దీంట్లో ఆమ్చూరు, ఇంకే ఉంటాయి బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి, మళ్ళీ లవంగాలు, యాలక్కాయలు ఇలాంటి పొళ్ళన్నీ కలిపి ఉంటుంది కాబట్టి చాట్ పొడిలో కొంచెం కట్టా మీకాగా. సో పులుపుగా తీపిగా రెండు కలిపి ఉన్నాం. ఇప్పుడు కాస్త ధనియా పొడి కూడా వేసుకుందాం. చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు? ఒక 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలేనా? ఇంకే ఉంది, అయిపోయింది కదా, అంతా కల్పిస్తున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే నిమ్మకాయ. అమ్మా నిమ్మకాయ రసం ఎందుకు? నిమ్మకాయ రసం వేస్తే దీనిలో కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉప్పుగా టేస్ట్ పెరుగుతుంది. ఇది స్వీట్గా ఉంటుంది కదా ఈ దుంప, అందుకని ఇది నిమ్మరసం, దాంట్లో నిమ్మకాయ రసం వేస్తాం అన్నమాట. ఓకే. ఆ తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసేయడం. కొత్తిమీర సర్వ్ చేసే ముందు కూడా వేయచ్చు కదా? ఇండివిజువల్గా మనం బౌల్స్లో వేసాక కూడా దాని మీద ఇలాగా జల్లేయడమే. నోరు ఊరుతోందమ్మా. అమ్మా ఈ ఫ్రైడ్ వెజిటేబుల్ చాట్ మనం రోటీతో కూడా తినచ్చా? రోటీతో ఎలా తింటావే? అది స్నాక్ ఐటము. ఓ, ఇది రెడీ అయిపోయింది కదమ్మా. వంట నేర్చుకోవే అమ్ములు, వంట తెలుసుకోవే అమ్ములు, వచ్చి వంట
ఆశీర్వాద్.